ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సార్ 175 స్థానాల్లో ఎన్నికలు జరగడం జరిగింది సార్. అవునండి, అసెంబ్లీ ఎన్నికలు జరగడం జరిగింది. ఈ 175 స్థానాల్లో ఇప్పుడు ఎన్డీఏ కూటమి వైపు ఉందా, వైఎస్ఆర్ సిపి వైపు ఉందా అనేది సూటి ప్రశ్నకి ఇరువైపులకి ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయని చెప్పని మీరు చెప్పగలుగుతారు? ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాలకు సంబంధించి ప్రతి ఈచ్ కాన్స్టిట్యూన్సీకి కొన్ని కాన్స్టిట్యూన్సీలు నేను ప్రత్యక్షంగాను. నేను వెళ్ళలేని చోట నాకు సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళి వారి వారి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసేవాడిని. ఒక పండితుడు నేను తీసుకునే ఆ డేటా ఏముంటుంది, బర్త్ డీటెయిల్సే ఉంటాయి. ఇలా ప్రయత్నం చేసినప్పుడు కొన్ని చోట్ల నాకు లభించినాయి, కొన్ని చోట్ల లభించలేదు. అయితే ఏ వ్యక్తి అయినా సరే గెలుస్తాడా లేదా అని ఖచ్చితంగా చెప్పాలి అని అంటే డేటా బర్త్ అండ్ టైం ఆఫ్ బర్త్ ఉంటే బాగుంటుందండి. అది లేనప్పుడు మేము నిమిత్త కానివ్వండి, ప్రశ్నా జ్యోతిష్యం కానివ్వండి, కేపీ కానివ్వండి, లేకపోతే వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కానివ్వండి, లేకపోతే ఆస్ట్రోగ్రఫీ కానివ్వండి, విత్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసేది. ఈ మెథడ్స్ని తీసుకొని మేము ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. కొన్ని సమయాల్లో ఒక యాసిడ్ టెస్ట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, క్రాస్ చెక్ అంటారు దాన్ని. ఓకే, సో ఈ క్రాస్ చెక్ చేసుకోవాలన్నప్పుడు ఆయా వ్యక్తుల యొక్క ఇంటి వాసులను కూడా గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని సమయాలు మన జాతకం చాలా అద్భుతంగా ఉంది. ఏ పండితుడి దగ్గర పోయినా కూడా నా భూతూన భవిష్యత్తుని వీరు అంత గొప్ప వాళ్ళు అవుతారు, ఎంత గొప్ప వాళ్ళు అవుతారని చెప్తా ఉంటారు. వారి యొక్క జీవితం మాత్రం నెల మీద ఉంటుంది. కారణం ఏంటంటే జాతకం గొప్పగానే ఉందిరా నాయన, నువ్వు ఉండే ఇల్లు నీకు సపోర్ట్ చేయట్లేదు. ఓకే, సో అంటే ఇల్లు ఇంకా వాస్తు పండితుడు అంటేనే గుండెలో గుబేలం అంటుంది అన్నమాట ప్రజలకి. ఈడు వచ్చాడు అంటే ఏదో పగలగొట్టమంటాడు, ఇంకేదో గట్టమంటాడు, ఈ డోర్ ది ఆ డోర్ ది అంటాడు. అయిపోయిందా మినిమం 10 ఏళ్ళ నుంచి మాక్సిమం 2 లక్షలు అయితే తెలియదురా బాబు అని భయపడతా ఉంటారు. అవును, ఇలాంటి వాటికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని చెప్పి నేను ఆలోచించే క్రమంలో నేను ఒక కొత్త మెథడాలజీ అనేది ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఆ మెథడాలజీలు ఏంటంటే ఎటువంటి పగలగొట్టడం లేకుండా, కూలగొట్టడం లేకుండా, కొత్తగా న్యూగా కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేకుండానే కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవడం ద్వారా అథెంటికేటెడ్గా ఖచ్చితంగా కన్ఫామ్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది పొందే అవకాశం ఉంటుందండి. ఓకే, సో ఇలా నేను ఆయా వ్యక్తుల యొక్క గృహాలని, నివాస ప్రాంతాలని, ఆఫీస్ సముదాయాలను నేను చూసి కన్ఫామ్గా ఫైనల్కి ఎవరు గెలుస్తానికి అవకాశం ఉంది, ఎవరు ఓడిపోతానికి అవకాశం ఉంది అనేది ఒక కంక్లూడింగ్కి వచ్చానండి. ఓకే, అయితే ఇది ఆయా కాన్స్టిట్యూన్సీల్లో, పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు కానీ, వ్యక్తిగతంగా ఇండివిజువల్ కాన్స్టిట్యూన్సీలు ఏ పార్టీ గెలుస్తుంది లేక ఏ పార్టీ అభ్యర్థి ఓడిపోతున్నారు అనేది ఐడెంటిఫై చేయడానికి అవకాశం దొరికింది. ఈ రకంగా తీసుకునే క్రమంలో మనం పార్టీ యొక్క అభ్యర్థుల గురించే కాకుండా పార్టీ నాయకుల యొక్క, పార్టీ యొక్క అధినేతల యొక్క జాతకాలను కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. కొన్ని సమయాలు అది దొరకనప్పుడు పార్టీ ఫార్మేషన్ యొక్క డీటెయిల్స్ తీసుకొని, దాంతోపాటు రాష్ట్ర ఫార్మేషన్ యొక్క డీటెయిల్స్ తీసుకొని వీటన్నిటిని క్రోడీకరించి ఓవరాల్గా రాష్ట్రం ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది అనేది మనం పిన్ పాయింట్ గెట్ చేసే ప్రయత్నం చేయొచ్చండి యాజ్ పర్ అస్ట్రాలజీ. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మేము చేసిన జ్యోతిష పరిశోధనలు మాకు తెలిసిన విషయం ఏంటంటే 100 రూపాయలు కూటమి అధికారంలోకి రాబోతుంది 124 సీట్లు గెలవడం ద్వారా. 124. సో ఈ 124 కనుక తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా 105 సీట్లు, జనసేన పార్టీ 16 సీట్లు, భారతీయ జనతా పార్టీ 3 సీట్లు గెలవబోతుంది. ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారా, లేకపోతే ఎంత మధ్య గెలుస్తున్నారు, లేకపోతే లోకేష్ గారు గెలుస్తున్నారా లేదా అనేది ఎన్ని పెద్ద విషయాలు కాదండి. భారతదేశ చరిత్రలో లేదా ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి, జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి చేతిలో వైఎస్ఆర్సిపి పార్టీలో గెలిచి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి ఒక కొట్టు సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో వారు జనసేన పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోతున్నారండి. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యూన్సీ, ఎస్, ఇది జనసేన పార్టీ హిస్టరీలో ఒక మైలురాయి నిలవబోతుందండి. ఓకే, పార్లమెంట్ కనుక తీసుకున్నట్లయితే జనసేన పార్టీ కేవలం 2 సీట్లతోటి పోటీ చేస్తుందండి. రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్లో భాగంగా వారు 2 సీట్లతో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అయితే 100 తీసుకుని 100లో ఎన్నిట్ల ఒక 4 గెలిస్తే కనుక నాకు కూడా ఎన్ని సీట్లు పోటీ చేసి అన్ని సీట్లు గెలవడం గొప్ప విషయం కదండి. అవును, ఆ రకంగా తీసుకున్నట్లయితే
పవన్ కళ్యాణ్ గారు పార్టీ అయినటువంటి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తుంది రెండు స్థానాల్లో. ఆ రెండు స్థానాల్లో కూడా జనసేన పార్టీ అద్భుతమైన మెజార్టీ గెలవబోతుందండి. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారా లేదా అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ వారి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారు, వారి యొక్క అనుచరగణం ఎవరైతే ఉన్నారు, వారి యొక్క క్యాడర్ ఎవరైతే ఉన్నారు, వారు పోటీ చేస్తున్నట్టు వారి యొక్క అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారు ఒక రికార్డ్ని బ్రేక్ చేయడం కదండి, ఒక న్యూ రికార్డ్ని క్రియేట్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చండి. ఓకే, అంటే మీరు చెప్తుంది ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా అని చెప్పానని. ఈసారి అయితే అది నిజం కాబోతుందని చెప్పవచ్చండి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనం మరోసారి చెప్పుకుందాము, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి 124 సీట్లు కైవసం చేసుకోబోతుంది. ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీ 105, పవన్ కళ్యాణ్ పార్టీ అనేటువంటి జనసేన పార్టీ తరపు నుంచి 16 సీట్లు, అలాగే భారతీయ జనతా పార్టీ 3 సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా మొత్తం 124 సీట్లలో కూటమి గెలవబోతుంది, అధికారంలోకి రాబోతుంది. ఓకే, అంటే చాలామంది పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎట్లయితే మీరు ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ప్రెడిక్ట్ చేసి ఎలా చెప్పారో, ఇప్పుడు చాలామంది ఇప్పుడు విమర్శగా కూడా నడుస్తుంది ఏంటంటే గతంలో చూసుకుంటే 2019 చూసుకుంటే వైఎస్ఆర్సిపి నుంచి 150 సీట్లు అనేది గెలవడం జరిగింది. 151 జనసేన కలవడంతో ఉన్న ఒక సీట్ అందులో గెలవడం, 151 సీట్లు అనేవి వచ్చినాయి. ఈసారి ఖచ్చితంగా ఏదైతే ఉందో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన జాతకరీత్యా కానీ లేదంటే ఆయనకి సంబంధించిన ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ పరంగా కానీ ఎటువైపు చూసుకున్నా కానీ సేమ్ అదే మెజారిటీ వస్తుంది అని చెప్పని మాట అయితే వినిపిస్తుంది. అది మరి ఎలా తీసుకోవచ్చు అని చెప్పని అనుకోవచ్చు. అంటే రాజకీయ పార్టీలు తమ క్యాడర్కి అనుచరగణానికి ఆత్మస్థైర్యాన్ని నింపే క్రమంలో భాగంగా రకరకాల కామెంట్స్ని చేస్తూ ఉంటారండి. కొందరిది ఆత్మవిశ్వాసం అవుతుంది, కొందరిది అతి విశ్వాసం కూడా అవుతుంది, ఎవరి నమ్మకాలు వాళ్ళకి. మీరు గమనించినట్లయితే ఆఫ్టర్ పోలింగ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పబ్లిక్గా ఒక అనౌన్స్మెంట్ చేశారు, 150కి పైగా వైఎస్ఆర్సిపి పార్టీ స్థానాలు గెలవబోతుంది, 9వ తారీఖు ఉదయం పర్టికల్ టైంలో మేము గవర్నమెంట్ కూడా ఫామ్ చేయబోతున్నాము, ప్రమాణ స్వీకారం చేయబోతుందని పబ్లిక్గా అనౌన్స్ చేశారు. అంటే దీంట్లో నేను చెప్పిన ఈ రెండు అంశాలు ప్రస్తావించారా లేదా ఒకటే అంశం ప్రస్తావించారా దాని గురించి నేను పూర్తిగా అవగాహన లేదు, బట్ ఈ రెండు అయితే మార్కెట్లోకి వచ్చినాయి, పబ్లిక్లోకి వచ్చినాయి ఈ రెండు విషయాలు. దీంట్లో వారైతే ఖచ్చితంగా సీట్ల గురించి అయితే అనౌన్స్ చేసినట్టుగా మాత్రం నేను విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం, ఏం జరగబోతుంది అనేది రేపు 4 తారీఖు అలాగే రిజల్ట్ రాబోతుంది. కానీ యాజ్ ఎ ఆస్ట్రాలజర్గా నేను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏదైతే ఉందో అది ఇంపాసిబుల్ అని చెప్పి నేను చెప్తానండి. ఓకే, అది ఇంపాసిబుల్. ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రికార్డు క్రియేట్ చేశారు, ఒక ఎంపీగా 5 లక్షల పైచిలకు ఓట్లు సాధించడం కానివ్వండి, లేదా ఒక జంబో సీట్స్ అచీవ్ చేయటం కానివ్వండి, 150 సీట్లు రావడం చిన్న విషయం కాదు. పార్టీ ఏదైనప్పటికీ కూడా ఒక లీడర్ కొత్తగా పెట్టిన ఒక పార్టీ తరపు నుంచి 151 సీట్లు గెలవడం అనేది చిన్న విషయం కాదు. అలాగే వారి గవర్నమెంట్లో మొట్టమొదటిసారి 151 సీట్లు సాధించి గవర్నమెంట్ ఫామ్ చేసిన క్రమంలో మొదటి విడతలో భాగంగా 24 మంది మంత్రుల్ని కేబినెట్లో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కమిటీ ఈక్వేషన్స్ కావచ్చు, మరి కొంతమంది కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనే దృక్పథం కావచ్చు, ఇంకో 10 మందిని గవర్నమెంట్లో తీసుకోవడం జరిగింది. వెరసి 39 మంది, వాళ్ళు ఎంతమందికి సీట్లు ఇచ్చారు? మరలా కొంతమందికి సీట్ రాకపోబట్టే కదా టీడీపీలోకి వచ్చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఉన్నారు. గుమ్మనూరు జయరాం గారు టీడీపీలోకి వచ్చారు కదా? అవును సార్. అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి గుమ్మనూరు జయరాం గారు టీడీపీలోకి రావడం ద్వారా వాళ్ళు గెలుస్తున్నారు. ఓకే, టీడీపీ పార్టీ అభ్యర్థికి గెలుస్తున్నారు అంటే ఒక టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక టైటిల్ వేసుకోవడం ద్వారా, అఫ్కోర్స్ వారు జాతకం మెయిన్ అనుకోండి అది వేరే విషయం, ఆ టైటిల్ అంటే పబ్లిక్ దృష్టిలో ఏం వెళ్తుంది, ఏ మెసేజ్ వెళ్తుంది, టీడీపీ టైటిల్ అనేది వేసుకోవడం ద్వారా ఆ పార్టీ నుంచి పోటీ చేయడం ద్వారా జయరాం గారు గెలుస్తుందని చెప్పి వస్తుంది కదా మెసేజ్. ఓకే, ఇంటర్నల్గా వారి జాతకులు ఏ బలం ఉంది, ఏ కారణం నుంచి అది గెలుస్తుందనే తర్వాత మాట. ఓకే, మంత్రిగా పనిచేసినటువంటి జయరాం గారు గెలుస్తున్నారు, మరి ఆ రకంగా తీసుకున్నట్లయితే రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున గెలిచి ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మంత్రులుగా పనిచేసినటువంటి 39 మందిలో, మొదటి విడత 24, తర్వాత విడతలో 15 మంది, ఈ 39 మందిలో కేవలం ఏడుగురు మాత్రమే గెలుస్తున్నారు. ఒకరు మాత్రం టైట్గా ఉంది, సరే వారు కూడా గెలుస్తారని చెప్పి అనుకున్నట్లు 8 మంది మాత్రమే గెలుస్తున్నారు. ఓకే, మిగతా 25 మంది ఎవరైతే ఉన్నారో
అంటే కొంతమంది తీసుకున్నట్లయితే 25 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు గెలవట్లేదు. అందులో 25 మందిలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారని చెప్పి ఖచ్చితంగా అండి, మీరు గమనించినట్లయితే ఈ 25 మందిలో అంటే మనం 25 మంది గురించి చెప్పుకోబోయే ముందు గెలిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒక చిన్న డిస్కస్ చేద్దాము. వీరిలో మీరు గమనించినట్లయితే పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారు గెలుస్తున్నారు, ధోని నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గెలుస్తున్నారు, సాలూరు నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పీడిక రాజేంద్ర గారు గెలుస్తున్నారు, సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తున్నారు, అలాగే చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గారు గెలుస్తున్నారు, కడప నుంచి అంజద్ భాషా గారు గెలుస్తున్నారు, తుని నుంచి దాడిశెట్టి రాజా గారు గెలుస్తున్నారు, కురుపావు నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసినట్టు పాముల పుష్ప శ్రీవాణి గారు. వీరైతే కొంచెం టైట్గా ఉందండి, జాతకాలు చూసినప్పుడు తోయక జగదీశ్వర గారి దీవేది చూసినప్పుడు బాగా టైట్గా ఉంది. నేను రకరకాల మెదడు చూసినప్పుడు కూడా కంక్లూడింగ్ కాలేకపోయాను. ఓకే, బట్ చివరిగా మాత్రం ఒక 1% వీరే గెలుస్తారని చెప్పి మనం అనుకున్నట్లయితే, ఎడ్జ్లో గెలుస్తారని చెప్పి అనుకున్నట్లయితే మొత్తం 8 మంది మాత్రం గెలిచే అవకాశం ఉంది. మరి ఓడిపోయేటువంటి మంత్రులు ఎవరు అని చెప్పి కనుక తీసుకున్నట్లయితే అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ గారు కనుక తీసుకున్నట్లయితే వారు ఈసారి గాజువాక్ నుంచి పోటీ చేస్తున్నారు, వారు ఓడిపోతున్నారు. అలాగే పెనుగొండ నుంచి ఉషశ్రీ శరణ్ గారు ఓడిపోతున్నారు. తర్వాత సంతనూతలపాడులో నుంచి పోటీ చేస్తున్నట్టు మేరుగా నాగార్జున గారు ఓడిపోతున్నారు, నగర్ నుంచి ఆర్కే రోజా గారు ఓడిపోతున్నారు, అమలాపురం నుంచి పినిపే విశ్వరూప్ గారు ఓడిపోతున్నారు, రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నటువంటి సిఎస్ వేణుగోపాల కృష్ణ గారు ఓడిపోతున్నారు, గోపాలపురం నుంచి తానేటి వనిత గారు కూడా ఓడిపోతున్నారు, అలాగే పెనమలూరు నుంచి జోగి రమేష్ గారు ఓడిపోతున్నారు, గుంతకల్ నుంచి వెంకటరామరెడ్డి గారు ఓడిపోతున్నారు. ఇక్కడ మనం అనుకున్నాం కదా గుమ్మనూరు జయరాం గారు పార్టీ మరి ఇక్కడికి వచ్చి వారు గెలుస్తున్నారు. ఓకే, తర్వాత గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజని గారు ఓడిపోతున్నారు, కొండేపు నుంచి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆదిమూలపు సురేష్ గారు ఓడిపోతున్నారు, శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు వైఎస్ఆర్సీ పార్టీలో ఒక లెజెండరీ లీడర్ అయిన ఆయన కూడా ఓడిపోతున్నారు, అలాగే పలాస్ నుంచి సీదిరి అప్పలరాజు గారు ఓడిపోతున్నారు, తాడేపల్లిగూడ నుంచి జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారి చేతిలో, జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ గారి చేతిలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ గారు ఓడిపోవడం అనేది అసలు చిన్న విషయం కాదండి. అది ఓకే, జనసేన పార్టీ హిస్టరీలో అది ఒక రికార్డుగా ఎప్పటికీ నిలిచిపోతుంది. అలాగే తనుగ్రహం తీసుకున్నట్లయితే కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఓడిపోతున్నారు, తాడికొండ నుంచి మేఘతోటి సుచరిత గారు ఓడిపోతున్నారు, గుడివాడ నుంచి కొడాల నానిగారు ఓడిపోతున్నారు, అలాగనే ఏలూరు నుంచి మరొక డిప్యూటీ సీఎం అయినటువంటి ఆలా నానిగారు ఓడిపోతున్నారు, అలాగే విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓడిపోతున్నారు, నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు ఓడిపోతున్నారు, భీమిల నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మొదటి విడతల వారికి మినిస్టర్ వచ్చింది, అక్కడ గంటా శ్రీనివాసరావు గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారండి. తర్వాత అచండ్ నుంచి శ్రీ రంగనాథరాజు గారు ఓడిపోతున్నారు, అలాగే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోతున్నారు, అలాగే కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు గారు ఓడిపోతున్నారు. ఇక్కడ కూడా జనసేన పార్టీ అభ్యర్థి చేతులు వారు ఓడిపోతున్నారు. కాకినాడ రూరల్లో జనసేన పార్టీ తరపు నుంచి పంతం వెంకటేశ్వరరావు గారు నానాజీ గారు అంటారు వారు గెలుస్తున్నారు. వీరి చేతిలో వైఎస్ఆర్సిపి పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి మంత్రి వర్యులు అనేటువంటి కురసాల కన్నబాబు గారు ఓడిపోతున్నారు. అంటే ఒక మంత్రిని ఈ నానాజీ గారు ఓడిస్తుంటే ఇంకొక డిప్యూటీ సీఎంని జనసేన పార్టీ నాయకులు ఓడిస్తున్నారన్నమాట. ఇది రికార్డుగా నిలిచిపోతుంది. అలాగే మంత్రిగా పనిచేసినటువంటి మరొక వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారండి. వారు ఈసారి ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారి మీద టీడీపీ పార్టీ నుంచి లావుకి శ్రీకృష్ణ దేవరాయలు గారు పోటీ చేస్తున్నారు. అవునండి. సో అక్కడ దేవరాయలు గారు గెలుస్తున్నారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఓడిపోతున్నారండి. సో ఓవరాల్గా తీసుకుంటే 25 మంది మినిస్టర్లు ఓడిపోతున్నారండి, కేవలం 8 మంది. అది కూడా కన్ఫర్మ్ అంటే మనం 7 గురించి చెప్తాము, ఇంకోటి కూడా వేసుకున్నట్లయితే 8 మంది గెలుస్తున్నారని చెప్పుకోవచ్చు.